సప్తగిరి గారు వాటర్ మీరు తర్వాత తాగుతురు కానీ ముందు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సప్తగిరి గారిని కూడా ఆ సోషల్ అయినా సోషియో ఫాంటసీ అయినా ఎమోషన్ అయినా ఎఫెక్షన్ అయినా ప్రమోషన్ అయినా ఏదైనా సరే ఓన్లీ టిల్ బాలయ్య గారు స్టెప్స్ ఇన్ వన్స్ బాలకృష్ణ గారు స్టెప్స్ ఇన్ హిస్టరీ రిపీట్స్ సో సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆ మెషిన్ ఏది మా మెషిన్ ఏది ఇవండి మా డెసిమల్ మీటర్ ఎస్ డెసిమల్ మీటర్ తో ఇప్పుడు చెక్ చేయబోతున్నాము ఎవరు గట్టిగా జై బాలయ్య అని అరుస్తారో మీటర్ ఇక్కడ కనిపించేస్తుంది మాకు మీటర్ పగిలిపోయేలా ఉందిగా జై బాలయ్య మీరు ఇక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ గారి నందమూరి అభిమానులందరికీ ఒక్కసారి నాతో పాటు జై బాలయ్య వామ్మో సంక్రాంతి సింహం జై బాలయ్య సమరసింహం నరసింహం సింహ ద లెజెండ్ వీళ్ళందరికీ అఖండమైనటువంటి విజయాలు తీసుకొని ఇంట్లో కూర్చొని గొప్ప గొప్ప విజయాలు అందుకున్న ఈ ఐదు మందికి చిన్నగా క్రాక్ ఎక్కితే ఒకడు వస్తాడు బయటికి వాడే వీరసింహం ఆ క్రాక్ ఎక్కిన వీరసింహం ఎలా ఉంటుందో తెలుసా తమ్ముడు థియేటర్లు మీ ఇష్టం అంటిచ్చేస్తే బెటర్ అనుకుంటున్నా ఆ తర్వాత మనం మాట్లాడదాం సార్ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు నిజంగా మీతో యాక్షన్ ఒక అదృష్టంగా భావిస్తానండి మీ పాదాలకు నమస్కారం మీకున్న తెలుగు పైన అపారమైనటువంటి జ్ఞానం వేద మంత్రాలు మీరు చెప్పేటువంటి విధానం నిజంగా మీకు సాష్టంగా నమస్కారం సార్ మీ యొక్క పరిచయం కావచ్చు మీ ప్రేమను పొందడం కావచ్చు నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాడు ఈ సినిమాలో నన్ను బాలయ్య గారు పిలిచి మరీ పెట్టారండి మంచి క్యారెక్టర్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు మీతో జర్నీ మీతో విధానం ప్రతి ఒక్కటి జీవితాంతం గుండెల్లో గుర్తుపెట్టుకుంటానండి జై బాలయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన చెప్పానుగా క్రాక్ ఎక్కిన వీరసింహం ఇది దాని వ్యవహారం దబిడి దిబిడే థియేటర్లో ఈ అవకాశాన్ని ఇచ్చిన మా గోపీచంద్ మల్యాణ్ గారికి ఇండస్ట్రీలో ఈ గొప్ప ప్రొడ్యూసర్గా ఎదుగుతున్నటువంటి గొప్ప బ్యానర్గా ఉన్నటువంటి మా మైత్రిమూవీ మే అధినేతలైనటువంటి ప్రొడ్యూసర్లకి సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఇంకా చాలా మంది మాట్లాడాలి ఇప్పుడు ఈ సింహం మాట్లాడుతుంది మాట్లాడు జై మాట్లాడు అజయ్ ఘోష్ గారు జై బాలయా మీటర్ జై బాలయ్య జై బాలయా అందరు మీటర్ మొత్తం అసలు ఒక రేంజ్ లో ఉంది ఆ పదం అంటే చాలు అనకుండా నిలిపోయింది ఇది అతిశయోక్తి కాదు పెళ్ళైనా పేరెంట్ అయినా ఫంక్షన్స్ అయినా పబ్ హౌస్ అయినా అమెరికాలో పెద్ద పెద్ద ప్రోగ్రామ్ అయినా ఏదైనా వైండ్ అప్ అయ్యేటప్పుడు మాత్రం చెప్పే మాట జై అజయ్ ఘోష్ గారు ప్లీజ్ అయ్యా బాలయ్య బాబు గారు నమస్కారం నా జన్మ ధన్యమైంది దేనికోసమైతే నేను ఇండస్ట్రీకి వచ్చాను ఎవరితో అయితే చేయాలని కలలు కన్నాను నా కళ నెరవేర్చారు మా ఒంగోలియన్ మల్లేని మా మాతృ సంస్థ మైత్రి మీ అందరికీ పాద పాదాన నమస్కారం ఎందుకంటే ఆ మహాపురుషుడు అంశ ఆ అంశతో పని చేయడం అంటే ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి ప్రతి జీవి నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆ మహానుభావుడితో నటించాను ఎదురుగా ఉన్న ఆ సింహంతో చాలు ఈ జన్మకి మాట్లాడింది నాలుగు సార్లే బాలయ్య బాబుని దగ్గరగా చూస్తే అర్థమవుతాడు ఎంతగా అర్థమవుతాడో తెలుసా ఇప్పుడే చెప్పాడు పురాణాలు ఇతిహాసాలు సామాజికం రాజకీయం ఏదైనా సరే ఒక విజ్ఞాన కని ఇక సినిమాల గురించి చెప్పడం అంటే అది నేను చెప్పేది కాదు అందరు చెప్పేశారు పన్నెండో తారీఖు వస్తుంది అందరు చూడాలి అందరికీ పేరు పేరున మా రామలక్ష్మణ్ మాస్టర్ గారికి మా బీగోపాల సార్కి ఎందుకంటే నేను కూడా ఒంగోలియన్ ఒంగోలు ఎద్దుని మా రవి గారికి నవీన్ గారికి అందరికి నమస్కారం చేసుకుంటూ నమస్కారం అందరూ జై బాలయ్య జై 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 సో మచ్ సప్తగిరి గారు అజయ్ ఘోష్ గారు అండ్ మనో గారు పాటల రూపంలోనే మీతో మాట్లాడతాను అని చెప్తున్నారు మరి తెలుగువారి మన ప్రతిష్టని అలాగే తెలుగువారి విజయ కేతనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరవేసినటువంటి ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు కేవలం కుటుంబ సభ్యులకి మాత్రమే కాదు మనందరికీ కూడా ఆదర్శమే ఈ రోజున నిజంగా చెప్తున్నాను నేను తెలుగు నేర్చుకున్నాను అంటే దానికి మాత్రం బాట వేసింది ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే మరి ఆ విశ్వవిఖ్యాతుడు నట నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి సందర్భంగా అద్భుతమైనటువంటి వేడుకలు జరుగుతున్నాయి వాటికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో ఇప్పుడు చూసేద్దాము వీడియో ప్లీజ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి